अंदर की नमस्कार वेलकम टू ओम त्रिभुवन राम चैनल फ्रेंड्स ई रोजु मन वीडियो मृगशीर कार्ति योक्क प्रामुख्यता गुरिंची तेलुसुकुंदाम मृगशीर कार्ति सूर्युडु ए नक्षत्रंलो अयिते प्रवेशिस्ताडु आ नक्षत्र आधारंगा नक्षत्रं योक्क पेरुतो कार्ते पेरुतो पिलवबडुतुंदि अश्विनी मोदलुकोनी रेवति वरकु मनकु 27 नक्षत्रालो సూర్యుడు ప్రవేశం ఆధారంగా కార్తే అని పిలువబడుతుంది ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుంచి నైరుతి ఋతుపవనాలు వస్తాయి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి రోహిణి కార్తేలో రోళ్ళు పగిలే ఎండలతో సతమతమవుతూ ఉంటాం మృగశిర కార్తేలో వచ్చే నైరుతి ఋతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది పురాణాల ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అనే వృతాసురుడు వరప్రభావం చేత పశువులను పంటలను హరించివేయడం ప్రకృతి విభత్సాలను సృష్టించడం వర్షాలకు అడ్డుపడడం చేస్తూ ఉండేవాడు ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటం చేత ఇంద్రుడు సముద్ర అలల నుండి ఆయుధంను తయారు చేసి చంపేస్తాడు ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్రుని నక్షత్రమైన జ్యేష్ఠ మరియు మృగశిర నక్షత్రంకు 180 డిగ్రీల దూరంలో ఉండడం వలన తూర్పు ఆకారంలో ఇంద్రుని నక్షత్రం ఉదయించగానే వృత్తాసుర నక్షత్రం అస్తమిస్తుంది ఇక్కడ అలలు నురుగు అనేది ఋతుపవనాలు వర్షాలకు సూచన ఇంద్ర నక్షత్రం అయిన జ్యేష్ఠ నక్షత్రం ఉదయించినప్పుడు సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడం వలన మృగశిర కార్తే వస్తుంది ఈ మృగశిర కార్తేలో రైతులు ఏరువాక సాగే కాలం అని అంటారు ఏరువాక అంటే నాగటి చాడు ఈ కాలంలో తొలకరి వర్షాలు పడగానే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు మృగశిర కార్తే మొదటి రోజున దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర మృగం మిరుగు నిర్గం అనే పేర్లతో పిలుస్తారు వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుణ్ణి చంపిన ఇంద్రుణ్ణి వర్షప్రదాత వర్షదేవుడిగా పిలుస్తారు ఈ రోజున ప్రజలు బెల్లంతో ఇంగువ కలుపుకొని తింటారు ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం ఇంగువను బెల్లంతో కలిపి గుండ్రని గోళీలుగా చేసి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ స్వీకరిస్తారు ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరం బలంగా తయారవుతుంది మాంసాహారులు ఈ రోజున చేపలను తింటారు దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది మన పెద్దలు పూర్వీకులు ప్రతి విషయాన్ని వారి జీవిత అనుభవంతో అన్ని రకాల అనుభవసార ఫలితంగా పరిశీలించి వారి తర్వాతి తరం వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే భావనతోనే మనకు ఈ తరుణోపాయాలను చిట్కాలను సూచనలను చేస్తారు వాటిని ఆచరించిన వారు ఆరోగ్య ఆనందాలతో గడుపుతారు అందుకే అంటారు పెద్దల మాట చద్దన్న మూట అని ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో మనం కూడా మన భావితరాల కోసం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం వర్షాకాలంలో వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతలకు పోయే నిర్మాణం చేయాలి దీని ద్వారా మనం భవిష్యత్తులో భూమిలోని నీటి నిల్వలను పెంచి చెరువులు బావులు ఎండిపోకుండా ఉంటాయి అంతేకాకుండా ఈ కాలంలో మనకు వీలైనన్ని మొక్కలు కూడా నాటాలి ఇలా మనం చేసే ప్రకృతి సేవయే రేపటి కాలంలో మనల్ని మన కుటుంబాలని కాపాడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి